హాయ్ ఫ్రెండ్స్, అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వం అని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా. స్వతంత్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహం అంటూ కీర్తి పొందిన లాలా లజపత్ రాయ్ ఒక సందర్భంలో అన్న మాటలివే. ఆ మాటలు ఆయన కన్ను మూసిన 2 దశాబ్దాలకు నిజమయ్యాయి. 1928లో జేమ్స్ ఎస్కాట్ అనే బ్రిటిష్ పోలీస్ ఉన్నతాధికారి విచక్షణరహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కన్ను మూసిన లాలా లజపత్ రాయ్ ఆ క్షణంలో మరొక శాపం కూడా ఇచ్చారు. ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి. లాల్ పాల్ బాల్ త్రయంలో ఒకరిగా భారతదేశ చరిత్రలో లాలా లజపత్ రాయ్కి ఖ్యాతి ఉంది. లాల్ అంటే లజపత్ రాయ్. బెంగాల్ విభజన సమయంలో ఆ మహానుభావులు ముగ్గురు జాతిని కదిలించిన తీరును బట్టి అలా పిలవడం పరిపాటి. కానీ లజపత్ రాయ్కి అంతకు మించిన ఘనత ఎంతో ఉంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. లజపత్ రాయ్ ఉద్యమకారుడు, అతివాదుల వైపు మొగ్గిన వారాయన, గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త, కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదని, దూరదృష్టి అని ఓ ముగింపుకు రాక తప్పదు. 1946-47 రక్తపాతం, ఇతర రాజకీయ పరిణామాల సమయంలో చాలా మంది నాటి నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకి లజపత్ రాయ్ అప్పుడు చెప్పిన మాటలు ఆసరా అయ్యాయా అనిపిస్తాయి కూడా. లజపత్ రాయ్ జనవరి 28, 1865 నవంబర్ 15 జన్మించారు. పంజాబ్ లోని ధుడికే అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్ దేవి. రాధాకిషన్ ఉర్దూ పర్షియన్ బోధించే పాఠాల ఉపాధ్యాయుడు. చాలా మంది బిడ్డల మీద తండ్రి ప్రభావం ఉన్నట్టే చిన్నారి, లజపత్ రాయ్ మీద కూడా రాధాకిషన్ ప్రభావం ఉండేది. అంటే ఇస్లాం ప్రభావమే. రాధాకిషన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కు వీరాభిమాని. అహ్మద్ ఖాన్ భారతీయ ముస్లిం సమాజ సంస్కరణకి తోడ్పడిన వారు. అయితే ఆ సంస్కరణ ఇస్లాం పరిధిని దాటని సంస్కరణ. ముస్లింలు జాతీయ కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ జాతి భారత్ ను వీడిపోయిందంటే భారతీయ ముస్లింలు హిందువుల పాలన కిందకి రావాల్సి వస్తుందంటూ ప్రచారం ఆరంభించిన వారిలో ఆయన కూడా ఒకరు. ఆయన అభిప్రాయాలను, ప్రజేతలను రాధాకిషన్ అభిమానించేవారు. అందుకే మతం మారకపోయినా ఇస్లాం ను ఆరాధిస్తూ ఉండేవారు. తండ్రి ప్రభావమే బాల లజపత్ రాయ్ మీద ఉంది. తల్లి గులాబ్ దేవి మీద సిక్కు మత ప్రభావం ఉండేది. ఇలా 2 వేర్వేరు మతాల ప్రభావాల వలన హిందువుగానే ఎదిగారు లజపతి. తండ్రి ఎక్కడికి బదిలీ అయితే అక్కడే లజపత్ రాయ్ ప్రాథమిక విద్య సాగింది. ఇదంతా పంజాబ్, లాహోర్, నేటి హర్యానా ప్రాంతాలలో సాగింది. 1880లో ఆయన లాహోర్లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చేరారు. అక్కడే లాలా హన్స్రాజ్ పండిత్ గురుదత్తులతో పరిచయం ఏర్పడింది. వీరంతా అప్పటికే ఆర్య సమాజంలో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడప్పుడే లజపత్ రాయ్కి ఆర్య సమాజ్ మీద ఆసక్తి ఏర్పడింది. కానీ ఆయన 1881లో బ్రహ్మ సమాజంలో చేరారు. అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్ శివనారాయణ్ అగ్నిహోత్రి. అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్ ప్రభావం, ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్ ప్రభావం కలిసి లజపత్ రాయ్ మీద ఉన్న ఇస్లాం ప్రభావాన్ని పలచబారేలా చేశాయి. బ్రహ్మ సమాజంలో ఉన్న 3 వర్గాలు, వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్య సమాజ్ వైపు తిరిగిపోయేటట్లు చేశాయి. కానీ తండ్రి దయానంద బోధనలు ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ ఆర్య సమాజ్ను లజపత్ రాయ్ ఎన్నుకున్నారు. నిజానికి తాను ఆర్య సమాజ్ను అభిమానించింది ఇందులో కనిపించే మత సంస్కరణ మత కోణాల నుంచి కాదని, అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనేనని ఒక సందర్భంలో చెప్పుకున్నారు కూడా. 1886లో ఆయన లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్ల వేదిక పాఠశాలను కూడా స్థాపించారు. లాహోర్లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సంప్రదాయక భారతీయ విద్యావ్యాప్తి. ఆ సమయంలోనే హిస్సార్ లాహోర్లలో లజపత్ రాయ్ మంచి న్యాయవాదిగా కూడా పేరుగాంచారు. సామాజిక సేవ కోసం లాహోర్లోనే 20వ శతాబ్దం ఆరంభంలో భారత జాతి పునర్నిర్మాణ ఉద్దేశంతో ఆయనే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీని నెలకొల్పారు. ఆర్య సమాజ్, దయానంద బోధనలు లజపత్ రాయ్లో అంత త్వరగా అంత పెద్ద మార్పుని తెచ్చాయి. లజపత్ రాయ్ రాజకీయ చింతన పూర్తిగా దయానంద ఆర్య సమాజ్ ఆశయాలకు అనుగుణంగా ఎదిగినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన ఇటలీ ఏకీకరణ ఉద్యమకారుల మేజీని, గారిబాల్డీను ఆరాధించారు. మితవాదుల నాయకత్వంలో సాగుతున్న జాతీయ కాంగ్రెస్ పోరాటంలో జాతీయ ప్రయోజనాలు పక్కకి జారిపోతున్నాయని ఆనాడు అభిప్రాయపడిన వారిలో
లజపత్ రాయ్ ఒకరు మొదట హిందువులు ఐక్యమై తరువాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలనేది కూడా ఆయన యొక్క అభిప్రాయంగా ఉండేది. తరువాత కాలంలో హిందూ మహాసభలకు మదన్మోహన మాలవీయకు దగ్గర కావడానికి దోహదం చేసినవి కూడా ఈ అభిప్రాయాలే. 1897 ఆయన ఆరంభించిన హిందూ రిలీఫ్ మూవ్మెంట్ ను చూసిన ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కరువు కాటకాలకు బాధితులైన భారతీయులు ఆదుకోవడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిస్సహాయంగా ఉండిపోతున్న భారతీయుల క్రైస్తవ మిషనరీల అదుపులోకి పోకుండా చూడడమే ఈ ఉద్యమం ఆశయం. మత సంస్కరణలు వాటి లోతుపాతుల గురించి లజపతి ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునర్జీవన కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. అయినా కానీ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అందుకు సంబంధించిన ఆర్భాటాలు కూడా లజపత్ రాయ్కి పెద్దగా తెలియవు. ఆయన ప్లీడర్ చదువు పూర్తి చేయడానికి 1 సంవత్సరం ముందు జాతీయ కాంగ్రెస్ బొంబాయిలో ఆవిర్భవించింది. అప్పుడే లజపత్ రాయ్ తండ్రి రోహ్తక్ లో పనిచేస్తున్నారు. తండ్రి దగ్గరే లజపత్ రాయ్ ఉండేవారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత 1888-89 సంవత్సరాల్లో ఆయన మొదటిసారి అలహాబాద్ బొంబాయిలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. హిస్సార్ నుంచి వెళ్లిన 4 ప్రతినిధుల బృందంలో ఆయన కూడా ఒకరు. అందుకు లజపత్ రాయ్ చాలా గర్వించారు కూడా. కానీ ఆయనకు కాంగ్రెస్ పోరాట పంతా గొప్పగా అనిపించలేదు. బొంబాయి సభలో ఆయనను నిరాశపరిచినట్టు కూడా అనిపించింది. కాంగ్రెస్ నాయకులు దేశ ప్రయోజనాల కంటే తమ కీర్తి ప్రతిష్టలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అని ఆయన కాంగ్రెస్ కు ఆ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమానికి దూరం కాలేదు. బెంగాల్ విభజనోద్యమానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రే ఇందుకు నిదర్శనం. బెంగాల్ విభజనోద్యమం అంటే గాంధీజీ రాకమునుపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్ నుంచి అరవింద్ ఘోష్, బిపిన్ చంద్రపాల్, మహారాష్ట్ర నుంచి బాలగంగాధర్ తిలక్, పంజాబ్ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్, చిత్తరంజన్ దాస్, సోదరి నివేదిత వంటి వారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైంది. ఇందులో ఎక్కువ పాత్ర లాలా లజపత్ రాయ్దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య, జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపత్ రాయ్ లాహోర్ లో జాతీయ కళాశాలలో ఏర్పాటు చేశారు. అందులోనే భగత్ సింగ్ చదువుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం లేదా వందేమాతర ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్ లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907 ప్రభుత్వ రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలను ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్ రెవెన్యూ పెంపు పేరుతో రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్ పేట్రియట్స్ అసోసియేషన్ ఉద్యమాన్ని నిర్వహించింది ఈ సంస్థ నాయకుడు అజిత్ సింగ్. ఆయన భగత్ సింగ్ పిరతండ్రి. ఈ ఉద్యమ నేతగా అజిత్ సింగ్ పేరు వినపడినప్పటికీ వెన్నుముక లజపత్ రాయేనని అంటారు. ఈ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త లజపత్ రాయే. దీంతో లజపత్ రాయ్ని, అజిత్ సింగ్ ని ప్రభుత్వం ప్రవాస శిక్ష విధించి మాండలేకు పంపింది. బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకుండానే ఇంతటి కఠిన శిక్ష విధించింది. దీంతో ఇంగ్లాండ్ పార్లమెంట్ లోని ప్రతినిధుల సభలో గందరగోళం జరిగింది. విధి లేక భారత్ లోని బ్రిటిష్ ప్రభువులు ఆ ఇద్దరిని విడుదల చేశారు. 1913 కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలు భారతీయుల దుస్థితిని విదేశాల్లో ప్రచారించడానికి ఈ ఇద్దరు ప్రతినిధులు ఎన్నుకున్నది. ఆ ఇద్దరు లజపత్ రాయ్, మహమ్మద్ అలీ జిన్నా. 1914 లజపత్ రాయ్ న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి పూర్తిగా స్వతంత్రోద్యమంలోకి దూకారు. ఈ సంవత్సరమే లజపత్ రాయ్ న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ అనేక సభలలో ప్రసంగించారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లారు. అక్కడ ఉండగానే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. 6 ఏళ్ల వరకు భారత్ కి తిరిగి రావడానికి అనుమతి దొరకలేదు. అమెరికాలో ఉండగానే ఆయన కొన్ని రచనలు చేశారు. ప్రత్యేకంగా కూడా లజపత్ రాయ్ కృషి చెప్పుకోదగినది. ఆర్య సమాజ్, యంగ్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అన్హ్యాపీ ఇండియా, ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్, భారత్ కు ఇంగ్లాండ్ రుణం వంటి పుస్తకాలు రాశారాయన. తన అభిమాన హీరోలు జోసెఫ్ మ్యాజీని, గారీబాల్డి, దయానంద సరస్వతుల జీవిత చరిత్రలు కూడా లజపత్ రాయ్ రాశారు. 1919 మొత్తానికి లాల్జీ భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతి దొరికింది. ఆ మరుసటి సంవత్సరమే వచ్చారు. అప్పటికి భారత రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. గాంధీ యుగం ఆరంభమైంది. అయితే గాంధీజీ ఉద్యమాలన్నింటినీ లజపత్ రాయ్ సమర్థించలేదు. ఉదాహరణకి శాసనోల్లంఘన. అప్పుడే జరిగిన జలియన్ వలబాగ్ దురాంతానికి నిరసనగా లజపత్ రాయ్ పంజాబ్ అంతటా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ గాంధీకి మహమ్మద్ అలీ చిన్నాకి మధ్య పోటీ పెరిగిపోయింది. అంటే హిందువులు, ముస్లింలు, భారత స్వతంత్రోద్యమం అనే అంశం
కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్న కాలమది. నిజానికి భారతీయ ముస్లింలు స్వతంత్ర సమరమనే అంశం మీద లజపత్ రాయ్కి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన వాటిని దాచుకోలేదు కూడా. December 14, 1923 ది ట్రిబ్యూన్ పత్రికకు ఆయన రాసిన వ్యాసం ఇందుకు నిదర్శనం. అందులో లజపత్ రాయ్ హిందువులు ముస్లింలు కలిసి బ్రిటిష్ వారి మీద పోరాటంలో అనేక సమస్యలున్నాయని, ముస్లిం ఇండియా హిందూ స్టేట్ ఇండియాగా విభజించాలని ప్రతిపాదించారు. 1927 సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అందులో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా ఉద్యమం ఆరంభమైంది. ఇందులోనూ లాల్జీ కీలక పాత్ర వహించారు. సైమన్ కమిషన్ ను బహిష్కరించాలంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం కూడా కొద్ది తేడాతోనే గెలిచింది. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్ 30, 1928 ఆ కమిషన్ లాహోర్ వచ్చింది. గాంధీజీ ఆశయం మేరకే లాల్జీ కూడా అహింసతో మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీఛార్జికి ఆదేశించాడు పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్. తను స్వయంగా లాల్జీ మీద దాడి చేశాడు. లాల్జీ ఛాతీ మీద స్కాట్ కొట్టిన లాఠీ దెబ్బలు చాలా తీవ్రమైనవి. ఆ దెబ్బలతోనే లాల్జీ నవంబర్ 17 చనిపోయాడు. ఆ విధంగా లాలా లజపత్ రాయ్ శకం ముగిసింది. ఇదన్నమాట లాలా లజపత్ రాయ్ చరిత్ర. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.